అసలు ఇప్పుడు వారు కోదండ రెడ్డి గారు ఇప్పుడు తొందరగా ఒక సెక్షన్ని తొందరగా ధరణిలో ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందులు తొలగించే ఒక ప్రక్రియ వారు త్వరలో ప్రకటించబోతున్నారు కోదండ రెడ్డి గారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఈరోజు మేము మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, కానీ కోదండ రెడ్డి గారు ధరణి కమిటీ కన్వీనర్గా కాంగ్రెస్ పార్టీ మేము ఏం చేస్తున్నామనే విషయాన్ని ముందుగా మేము ప్రజలకు తెలవాలి, అది మీడియా ద్వారా పోవాలి కాబట్టి ఈ ప్రెస్ మీట్. కాబట్టి మేమంతా కడుగుడు ఆల్రెడీ నేనేం చెప్తున్నా, ఒక నీళ్ళ ఒక్క చిన్న 1 లీటర్ బాటిల్తో కంపు పోదు. కేసీఆర్ చేసిన పాపాలు, ఆ ప్రభుత్వం చేసిన పాపాలు, లోపాలు, అవకతవకలు, ఈ బ్యారెల్ల బ్యారెల్ డబ్బులు ఫిరాలు కావాలి ఇప్పుడు మాకు. ఇక్కడంతా సగం ఖజానా దానికే పోయేటట్టున్నది, వీళ్ళు కడగనికిన పోయేటట్టున్నది అంతా, ఫిరాల్కే పోయేటట్టున్నది ఇక్కడ కథ అంతా. కాబట్టి ఇది సీరియస్ మ్యాటర్, ఇది అంత ఈజీ మ్యాటర్ కాదు. భూమి మనిషి బతుకుతో లింక్ ఉన్న భూమి, భూమి అంటే మనిషి భూమితోటే కదా లింక్. కాబట్టి ఏమడుగుతున్నాం, ఇంకా వేరే ప్రశ్న, ఇంకేమైనా ఎనీ డౌట్స్? కాబట్టి వారు ఇప్పుడు కేటీఆర్ గారి గురించి కూడా చెప్పారు, ఒక మంత్రి శాఖలో అవకతవకలు గమనించాల్సిన బాధ్యత మంత్రి మీద ఖచ్చితంగా ఉంటుంది. ఏ మంత్రి అయినా సరే, టీఆర్ఎస్ మంత్రి అయినా సరే, ఏ మంత్రి అయినా సరే ఉంటుంది, అది బాధ్యత తప్పదు అది. కాబట్టి పెద్దలు కోదండ గారు చెప్పారు కాబట్టి కొంత నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పడం కూడా జరిగింది. ఏది ఏమైనా త్వరలో కోదండ రెడ్డి గారు ఆ ధరణి సంబంధించిన తొందరగా వారు కొన్ని ప్రాసెస్ ఇప్పుడే వారు చెప్పాల్సిన సమయం ఇంకా రాలేదు కాబట్టి పెద్దలు కోదండ రెడ్డి గారు ఇంకా చెప్తలేరు. ఆ టైం వస్తుంది, ఆ ప్రాసెస్ వస్తుంది, వారు అఫీషియల్గా వారు సెక్రటరీలో చెప్తారు అన్ని విషయాలు. మొదలైతే ప్రజలను అలర్ట్ చేసే దిశలో ఒక మేము ఒక కాంగ్రెస్ పార్టీగా మేము నాయకులుగా మేము అందరం ఈరోజు మీడియా ద్వారా ప్రజానీకానికి ఈ విషయాలు తెలవాలి కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. నువ్వు ఒక్క సెకండ్. కేసీఆర్ నల్గొండ అన్న కేసీఆర్ ఆయన బహిరంగ సభ మనం స్పందించాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను అసెంబ్లీ చాలా బ్రహ్మాండంగా అసెంబ్లీలో జరిగింది. నేను అనుకుంటున్న 9 ఏళ్ళ తర్వాత మీడియాకు స్వతంత్రం వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు స్వతంత్రం వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత మీడియాకు స్వతంత్రం వచ్చిన రోజు ఎప్పుడయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే. ఈరోజు దాదాపు ఒక 3.5 గంటల సుదీర్ఘమైన చర్చ నేను అన్ని ఛానళ్ళలో చూసిన.